అవిద్యానామం తస్తిరంిరంిరద్విపనగరి జదానామ్ చైతన్యాస్తబకమకరంం దస్రతి్యరి దరదరానామ్ చిన్తామనిగునానికా జన్మ జలధో నిమ� वराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुम् शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ् అతర్క్యం త్రైపురం మహా నారాయణం నమస్కృత్య దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరే కూజన रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलौ आञ्जनेयमतिपाटलानन्नं काञ्चनाद्रिकमनीयविग्रहम्

అగ్రే వాచయతి తత్వం తునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం సద్గురువులకి నమస్కారం చేసుకుంటూ బుద్ధిమంతులు కాబట్టి ఇంక వెంటనే ఆ చిన్న దీర్ఘంతో కనిపెట్టేశాడు నిన్ను మించిన బలవంతుడు ఈ యుగంలో లేడు కాని అనగానే కానీ అని నువ్వు ఎప్పుడైతే అన్నావో నాకు అప్పుడు అర్థమైంది ఆనాడు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అత్యంతం అవలేలగా ఈ చివరి నుంచి ఆ చివరికి దాటి వచ్చిన మహానుభావుడివి వాయువేగం కంటే మనోవేగం కంటే ముందు వెళ్ళగలిగే మహాత్ముడివి అనేక యుగ యుగాలుగా ఈ భూమండలంలో నీ వంటి కోతి పుట్టలేదని మహానుభావుడైన వానర హనుమంతుడేనని పెద్దలు చెప్పగా విన్నాను ఆ నువ్వు అనగా వెంటనే ఆయన సందేహం లేదు అని వెంటనే అసలు రూపం ధరించేశాడు అందమైన రూపం ఆరు అడుగుల ఒకనొక రూపం ధరించి నేను కేసరీ సుతుణ్ణి పుత్రుణ్ణి నీవు చెప్పిన హనుమంతుణ్ణి నీవు నా తమ్ముడివి నాయన పూర్వకాలంలో రఘుకులేశ్వరుడైన రామచంద్ర ప్రభువు రావణుడి వల్ల నానాతనలో పడుతూ ఉంటే సుగ్రీవాది వానరులందరికీ సహకారంగా నేను ఆనాడు లంకా నగరానికి వెళ్ళాను సీతాదేవిని చూచాను సేతుబంధనాన్ని చేయించాను సముద్రం లంఘించాను రావణాసురుణ్ణి వధించడానికి రామచంద్ర ప్రభుకి ఉడత శక్తిగా తాయబడ్డాను ఇదంతా నా ప్రభు రామచంద్ర ప్రభు అనుగ్రహం అన్నాడు ఆయన అంత వినయంగా అప్పుడు రామచంద్రుడు యందు నా కెలసమునకు మెచ్చి నా అపూర్వమైనటువంటి సేవకి మెచ్చుకుని నాకు వరం ఇచ్చాడు స్వయంగా ఎప్పుడు హనుమంతుడు చెబుతున్న మాట ఈ పద్యానికి మధ్యాక్కర అని పేరు ఈ పద్యం ఎందుకు వాడారంటే రాముడు అంతటి వాడు నీకు వరం ఇచ్చాడు అని ఆయన తనంత తాను చెప్పుకోలేడు కానీ చెప్పాలి చెప్పడానికి మధ్యాకరం ఏమవుతుందట సూర్యుడిలాగా ఒక్కొక్కప్పుడు తన తేజస్సుని ప్రకటించినా దానివల్ల దోషం కాదు పైగా తన ప్రభువు గొప్పతనం చాటడం అటువంటి అప్పుడు ఈ ఛందస్సు వాడితే అటువంటి వాడికి ఎప్పుడూ దోషం రాదు ఆత్మస్థుతి చేసుకున్న దోషం రాదని శాస్త్రం అందుకని ఈ ఛందస్సు వాడాడు ప్రత్యేకంగా నరసురస్తుమై ఎంతకాలము కీర్తి నిలుచు నిరతంబుగా నంతకాలము నీవు నిత్యుండవగుచు పరగుమని వరము దయం చేసి ప్రభుడు వేల ఏండ్లు ఏలి చని ఆ మహాత్ముడు శ్రీరామచంద్ర ప్రభు నా దైవం నా సమస్తం నా ప్రాణం నన్ను ఆశీర్వదించి ఈ భూలోకంలో మానవులు రామాయణం విన్నంత కాలం ఈ భూమండలంలో కొండలు గుట్టలు ఉన్నంతకాలం నువ్వు ఈ భూమి మీదే ఉండు నిరంతరం మానవులు నిన్ను తలుచుకుంటూనే ఉంటారు ఎక్కడో చోట నీ కథలు పురాణాలుగా హరికథలుగా గీతములుగా పాడబడుతూ ఉంటాయి అన్నాడు ఆయన చాలా గొప్ప మాట ఇది స్థుత్యం అవుతుంది అందరూ నిత్యం నిన్ను స్థుతిస్తారు ఎక్కడో చోట నీ కథ జరుగుతూనే ఉంటుంది మీరు చూసారా ఇవాళ ఈ నలభై రోజులు ఇక్కడ జరుగుతోంది ఇదే సమయంలో దేశంలో ప్రపంచంలో ఎన్ని ప్రదేశాల్లో హనుమంతుడి కథ చెబుతున్నారో మనకు తెలియదు ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాంతంలో నిరంతరం నీ కథ కీర్తింపబడుతుంది నీ కథ ఉందంటే ఉన్నట్టే నిన్ను కొంతమంది పురాణాల రూపంలో వర్ణిస్తారు మరికొంతమంది పాటల రూపంలో పాడతారు మరికొంతమంది సంకీర్తనాదులు చేస్తారు ఈ విధంగా నిరంతరం మా నిన్ను స్థుతిస్తూ ఉంటారు అప్పుడు నువ్వు భూమి మీదే ఉండు ఆ తర్వాత నువ్వు కొంతకాలానికి బ్రహ్మస్థానాన్ని పొందుతావు అని నాకు బ్రహ్మత్వాన్నిచ్చి ఆ ప్రభు పదన ఏండ్లే చనియే పదకొండు వేల సంవత్సరాల కాలం ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించి ప్రజానీకాన్ని అనుగ్రహించి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆ పరంధాముడు అనగానే భీముడు అమ్మ నా జన్మధన్యమైంది ఎప్పటికైనా మా అన్నగారిని హనుమంతుణ్ణి చూడగలనా అని కలలు కంటూ ఉండేవాణ్ణి చిన్నప్పుడు ఒక్క శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు నీకు హనుమ దర్శనం అవుతుంది దానితో నీ జాతకం మారుతుందన్నాడాయన ఇప్పుడు నాకు బ్రహ్మానందం కలిగింది తండ్రి హనుమ ఈ భూమండలం అంతా పరిపాలించే అధికారం కావాలా హనుమ దర్శనం కావాలా అని అడిగితే నేను నీ దర్శనం కోరుకుంటాను ఎందుకంటే నీ దర్శనం ముందు భూమండలం యొక్క పరిపాలన అంతా బలాదూర అన్నాడు ఆయన నిజంగా భూమండలం ఏలడానికి ఇస్తామంటే ఎవరన్నా కాదని అనగలరా నాకు భూమండల పరిపాలనక్కర్లా ఎంతెందుకు స్వర్గం వద్దు పాతాళమద్దు బ్రహ్మ పదవి వద్దు కాబోయే నవమ బ్రహ్మవైన నీ పాద దర్శనం చాలు ఎంత అదృష్టవంతుండి తండ్రి నా మీద ఎంత ప్రేమ లేకపోతే నన్ను కావాలని పిలిచి పరీక్షించి దర్శనమిచ్చావు భవద్దర్శనం ఉన్న కృతార్థం ఉండన ఇతనని ఇట్లనియే నీ దర్శనంతో నా జన్మ చరితార్థమయింది నా పాపాలు పోయాయి ఇప్పుడు నేను పుట్టిన పుట్టుకు సార్థమయ్యింది జన్మ సార్థకం చేసుకోవడం అంటే ఇదే బలిముఖుండ దయయుంగలవే నీ తొల్లి అర్ణవము గడచి చనిన నాటినీదు రూపు చూడవలతు చూపునా కనవుడు వానరుండు ఓ వనర శ్రేష్ఠ మహాబలశాలి ఆంజనేయ మహాత్మ నా మీద ప్రేమతో నీ అసలు రూపం చూపిస్తున్నావు నీకు ఉంది కాబట్టి ఒక కోరిక కోరుతున్నాను నా కోరిక కాదనకు నువ్వు సముద్రం దాటేటప్పుడు మహేంద్ర పర్వతం మీద మహాద్భుతమైన శరీరం ధరించావట ఆకాశం అంతెత్తు ఎదిగేవని నీ బలపరాక్రమాలతో ఆకాశం మీదకి లంఘిస్తూ ఉంటే మహేంద్ర పర్వతం ఎదిగిపోయిందని విన్నాను నీ మహాద్భుతమైన ఆనాటి నీ రూపం చూడాలి మహేంద్ర పర్వతం మీద ఎలా తిరిగాడో మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా గవాంపతి వాబో అని ఓ పెద్ద ఆబోతులాగా నెక్కబొడుచుకుని కొండంతా అటూ ఇటూ తిరిగి ఓ సూర్యమండలాన్ని తాకే అంత శిరస్సుతో అంత కళేబరంతో రివ్వు నెగిరాడు ఆ రూపం నాకు చూపించు సముద్రం దాటే ముందు నువ్వు మహేంద్ర పర్వతం మీద ఎంత రూపం ధరించావు అంత రూపాన్ని చూపించు నాకు ఆ రూపాన్ని చూడాలని ఉంది మహాత్మ దైవమా పరబ్రహ్మమా సోదర ఈ రూపం చూపించకుండా నేను కదలనన్నాడు అనగానే ఇప్పుడు హనుమంతుడు ఎండ చూపించేశాడా అలా చూపించలేదు ఏమన్నా తెలుసు ఆయన అక్కలంబున్న రూపం బిక్కాలమునందు చూప నెట్లు కాలంబు ఒక్క బున్న వండక పెక్కు ప్రకారములను వస్తన్ బలేవాడువయ్యా అడిగిన వెంటనే విశ్వరూపం చూపించడం నా వల్ల అవుతుందా నాయన ఆ కాలం నాటి రూపం ఈ కాలంలో ఎలా చూపిస్తాను అప్పుడున్న యవనం వేరు అప్పుడున్న స్థితి వేరు అప్పుడున్న ఉత్సాహం వేరు ఈ కాలంలో చూపడం కుదరదు కాలం ఎప్పుడూ ఒక విధంగా ఉండదు అంటే అంతరార్థం ఏం చెప్పాడు మానవ జీవితంలో శరీరాలు మార్పుకు గురవుతాయి ఇప్పుడు నేనున్నాను నా పన్నెండేళ్ల వయసులో ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి జంగుని దూకేవాడి ఇప్పుడు చెట్టు మీద దూకమంటే ఏం దూకుతాను ఈ నుంచి దూకలే కానీ బాగుండదు పైగా హుందా తను ఒటిన బొందా అందువల్ల వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనిషి శరీరంలో మార్పులు వస్తాయి పూర్వంలాగా చెయ్యాలనుకున్న పనులు చెయ్యలేరు కాలం ఎప్పుడు మనిషిని కృంగతీస్తూ ఉంటుంది మహానుభావుడికి కూడా ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది క్రమంగా కాబట్టి కాలము ఎప్పుడు పెక్కు విధములుగా ఉంటుంది ఒక రకంగా ఉండదు పాతకాలపు వైభవం మళ్ళీ చూపించలేము మనం చూస్తాం శ్రీరామనామక్షేత్రం వైభవం ఎలా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు చూపించండి అంటే ఆనాటి వైభవం మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిందే తప్ప ఇప్పుడు ముందు ఈ కాలంలో అలా చూపించలేము ఇంకా డెవలప్ చేయొచ్చు కానీ అప్పుడున్న స్థితి అప్పుడే ఇప్పుడున్నది ఇప్పుడే ఎప్పుడైనా సరే ఒకప్పటిలాగా ఇంకో రకంగా ఉండదు ఎవరికైనా కాలం ఒక విధంగా ఉండదుగాక ఉండదు దానం చేసి కృతత్రేత ద్వాపర కలియుగంబుల సంఖ్యలు వేరు వేరయ్యై అందుల చరాచర భూతంబులు భిన్న ప్రకారం వర్తిల్లు ననినా అందుకే కాలమును కృతయుగమని త్రేతాయుగమని ద్వాపర యుగమని కలియుగమని పిలుస్తూ ఉంటారు వేరువేరు ఆ కాలాలు కృతయుగంలో ఉన్న బలం మహిమ త్రేతాలో ఉండవు త్రేతాయుగంలో ఉన్నటువంటి బలమహిమలు ద్వాపరంలో ఉండవు అసలు ద్వాపరంలో ఉన్న వాటిల్లో మూడంతులుతమయ్యే కలియుగంలో వాళ్ళు మరీ క్షుద్రులు భూతములు అంటే ఈ ప్రాణులు భిన్న ప్రకారాలుగా అయిపోతారు అనగా ఒకప్పటిలాగా ఉండరు మనం చూస్తూనే ఉన్నాగా ఆ రోజుల్లో నిన్నగాక మొన్న హైదరాబాద్లో నైజానబాబు కత్తి ఎంత పొడుగు ఉంది ఇప్పుడు ఆ కత్తి మనం ఎత్తలేం అంటే భీముడు మొదలైనటువంటి వాళ్ళ కాలంలో ఎటువంటి పొడుగున్నారు ఎంత బలంగా ఉన్నారు ఎటువంటి గదలెత్తారు భీముడు గదని కనుక వ్యూజంలో పెట్టి ఎవరినైనా ఎత్తమంటే ఇప్పుడు మనబోటి వాళ్ళం మొత్తం గుంటూరు విజయవాడ కలిసి అందరూ కలిసి మొయ్యాలి దాన్ని అంతవరకు ఉంటుంది అయినా ఎత్తలేం పొరపాటు పడిందంటే కింద పడి అంతా పచ్చడి అయిపోతాం దాంతో ఉపన్యాసం ఉండడానికి మళ్ళీ నాకు జనం కొరత అవుతుంది ఇన్ని ఇబ్బందులు వస్తాయి వాటి వల్ల అంటే యుగమును బట్టి శరీరములలో భిన్నత్వం వస్తుంది మార్పు వస్తుంది బలపరాక్రమాలు తగ్గిపోతూ ఉంటాయి పొడుగు తగ్గిపోతూ ఉంటారు ఆరోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి అనగానే భీముడు ఆయా యుగాల ఆచార ప్రవర్తనలు చెప్పన్నాడు ఇప్పుడు చెబుతున్నది హనుమంతుడు వింటున్నది భీముడు కాబట్టి ఈ ఘట్టం ఎంత గొప్పదో ఆలోచించండి దీనికి ఘట్టానికి ఏమిటంటే భీముడు చెప్పిన హనుమంతుడికి చెప్పిన చతుర్యుగ ఆచార వర్తమానములు ఆచార్యుల వారు ఆచారం గురించి చెబుతున్నారు నాయన ముందుగా కృతయుగం గురించి చెబుతున్నాను విను కృతమకాని కర్తవ్యంబు నందు లేదు చతుష్పాద ధర్మమనఘ ధర్మ మనఘ శుక్లవర్ణుడై ప్రజల కాచుచు వెలుంగు కృతయుగంలో అందరూ పనులు వేళగా చేసేవారు కాబట్టి రేపటికి వాయిదా వేయబడిన పనులు లేవుట ఎంత గొప్ప మాట అది కృతమకాని అంటే చేసేసేటివే తప్ప కర్తవ్యంబు చెయ్యదగినది లేదు సాధారణంగా ఇవాళ పని చెబితే ఈ స్త్రీకి వాట్లే వాళ్ళు ఇస్తే ఐదు రోజుల తర్వాత వస్తుంది మనకి అంతే కదా ఇవాళ పొద్దున్న ఇస్తే సాయంత్రం రాదు పది సార్లు తిరగాలి ఏ పని చూసినా అలాగే వాయిదా అన్నిటికీ వాయిదా పద్ధతి కలియుగంలో కానీ కృతయుగంలో చెయ్యవలసిన పని అంటూ లేదు ఎవరికి ఎప్పటికప్పుడు ఆ క్షణమే చేసేసేవారు కనుక అంత గొప్ప కాలం అది అందరూ కాలము నెరిగి సక్రమంగా పనులు చేసేవారు ఎవరికి వాళ్ళు సంధ్యావందనం అంటే సంధ్యా సమయంలోనే చేసేవారు శివార్చన శివార్చన సమయంలోనే చేసేవారు ఓసారి ఆరు గంటలకు అభిషేకం చేసి ఓ రోజు ఏడింటికి చేయటం ఇలాంటి ఆ కాలంలో లేవు అందరూ వేళకి తినడం వేళకి పడుకోవడం అన్ని పనులు సక్రమంగా సెకండ్ తేడా లేకుండా లెప్త కాలం తేడా లేకుండా కర్మాచరణ చేశారు అందుకే ధర్మం నాలుగు పాదాల మీద కృతయుగంలో వర్ధిల్లింది ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తెల్లని రూపంతో దర్శనమిచ్చేవాడు కృతయుగంలో విష్ణువు ఎప్పుడు తెల్లగా ఉంటాడు గుర్తుపెట్టుకోండి అందుకే సత్యనారాయణ వర్త కల్పంలో తత్రగత్వ జగన్నాథం శుక్లవర్ణం చతుర్భుజం నారదుడు చూసిన విష్ణువు తెల్లని రంగుతో ఉన్నాడు అని చెప్పారు కృతయుగములో విష్ణువు ఎప్పుడు తెల్లగా ఉంటాడు ఇంకా దానికి సనాతన ధర్మ సనాతనము అని పేరు ఎప్పుడు సనాతన ధర్మం వేద ధర్మమే పరిపాలింపబడుతూ ఉంటుంది అందులో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూత్రులు అందరూ కూడా క్రియ యోగ్యులై అందరూ ఒకే వేదమును చదువుతూ ఒకే వేదములో ఉండే పనులు చేస్తూ ఎప్పుడు ఫల సంయోగంతో ఉండేవారు అనగా ఏ పని చేసినా కోరికలు లేకుండా చేసేవారు అందరూ వేదకర్మలు చేశారు అందరూ వేదంలో చెప్పినట్టు నడుచుకున్నారు ఎవరు ఏ పని చేసినా ఆనాడు ఫలితాన్ని ఆశించలేదు ఫలితం ఆశించి పని చేయటం కలియుగ మానవుల యొక్క ప్రధాన లక్షణం ఆ రోజుల్లో అలా లేదు అందుకే వారందరూ కూడా పుణ్యలోకాలకి వెళ్ళారు ఆ కాలంలో అసూయ లేదు ఎక్కడ మాట వరసకు కూడా ఇతరులను చూచి అసూయ పడిన వాళ్ళు లేరు గుణేషు దోషారోప అసూయ అనగా అసూయ అంటే అర్థం ఏమిటి మంచిలో చెట్ట వెతకడం ఎవడన్నా బాగా ఉపన్యాసం చెబుతుంటే వాడు మొహం వాడికే వచ్చని బయటికి వెళ్ళి అండం అదనమాట అసూయ అంటే ఎవరైనా చక్కగా దేవాలయాలు నిర్మాణం చేసి లేక దేవాలయాలు నిర్వహిస్తూ ఉంటే ఆ దేవాలయాన్ని నిర్వహించాడండి అండి నేను నిర్వహించలేనా ఆయనకి డబ్బు ఉంది నాగులేదు అంటాడు అంటే ఆ మంచిలో చెట్ట వెతుకుతారు అనమాట ఎన్ని మంచి పనులు చేయను అయ్యో ఇవాడు ఉపన్యాసం అయ్యిందండి గారిలో పెంచిపెట్టారంటే ఆ గారెలు పెట్టారు కానండి అందులో నెయ్యి లేదండి అంటాడు వీడు పోని వీడిని పెట్టమని చూస్తాం నువ్వు ఏం చెయ్యనివ్వండి అందులో ఏదో ఒక లోపం వెతుకుతారనమాట మంచిలో చెడ్డని వెతికట్టేదానికి అసూయ అది లేదని చెప్పారు అసూయ లేదు తర్వాత ఏమన్నారు అభిచారం లేదు ఇతరుల నాశనమును కోరుకుని చేసే పనికి అభిచారం అని పేరు అభిచార కర్మలు చేసేవారు కాదు పక్కవాడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని ఎదురు చూసేవారు కృతయంలో లేరు దర్పం లేదు నేనంత గొప్పవాణ్ణని బెంకంతో అహంకరించి పక్కవాణ్ణి చులకనగా చూడడం లేదు పైసునం అంటే ఏమిటో తెలుసా పక్కవాడి మీద కొండెములు చెప్పడం ఇద్దరు కలిసి పక్కకి వెళ్ళడం వాడిలా చేసేట వీడిలా చేసేటట్ట ఎవరేం చేశారో మనం చూడొచ్చామా ఈ విధంగా ఇతరుల మీద లేనిపోని అభాండాలు వేయడానికి వాళ్ళ మీద నేరారోపణలు చేయడం వాళ్ళ గురించి చెడ్డ చెప్పుకోవటం దానికి ఏమని పేరు పైసునము పక్కవాడి మీద కొండెములు చెప్పడం లేదా కాలంలో విగ్రహం ఇతరులతో విరోధమే లేదు మాట వరుసకు కూడా అప్పుడప్పుడు ఎక్కడైనా హిరణ్యకశ్యపూడి లాంటి వాడు పుట్టినా కొంతకాలమే ఉండి నశించిపోయేవారు అస్సలు లేకపోతే కుదరదు కనుక కించిత్తే ఉండేది క్రోధం లేదు మదం లేదు మత్సరం లేదు భయం లేదు సంతాపం లేదు వ్యాధి లేదు ప్రజాక్షయం లేదు ఇంద్రియక్షయం లేదు అంటే వ్యసనములు పాలైపోతే ఇంద్రియాలు నాశనం అయిపోతాయిగా కాబట్టి ఇంద్రియ క్షయం లేదు ఆ రోజులు అంటే వ్యసనములకు గురి అవ్వలేదు ఎవరు ఇంద్రియ నిగ్రహంతో ఉన్నారు ఇది కృతయుగం ఇంకా త్రేతాయుగంలో త్రిపాదంభై ధర్మవర్తిళ్ళు ధర్మం మూడు పాదాల మీద నడుస్తుంది ఒక్క పాదం మాత్రం లోపమవుతుంది అయినా జనులు అప్పుడు కూడా నిత్య సత్యవ్రతశీలు రై నిత్యం సత్యం పరికేవారు ఎక్కడో నూటికి కోటికి కైక లాంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చేవారు యజ్ఞ తపో దానాధిక్రియల వర్తింతురు నిత్యం యజ్ఞాలు చేసేవారు తపస్సు చేసేవారు దానం చేసేవారు దానం చేయడం అంటే చాలా ఇష్టపడేవారు అరికి రామచంద్ర ప్రభు ఆ రామచంద్ర ప్రభు అరణ్యవాసానికి వెళ్లే ముందు ఓ బ్రాహ్మడు వచ్చాడు అక్కడికి గోవులు అడిగాడు అప్పుడు మా రాముడు చిరునవ్వు నవ్వి చేతికి ఒక కర్ర ఇచ్చి ఇదిగో ఆ కర్ర ఎంత దూరం పడితే ఆ మధ్యలో ఉన్న గోవులన్నీ నీవే అన్నట్టు గోవులన్నీ ఇలా మందగా ఉన్నాయి ఈయనకి ఒక కర్ర ఇచ్చాడు ముసలాయనికి ముసలాయన నువ్వు ఆ కర్ర విసిరు విసిరితే ఈ కర్ర ఎక్కడ పడిందో ఆ కర్రకి లోపల ఉన్నటువంటి మొత్తం ఆవులు నీవన్నట్ట ఆయన ఏం విసురుతాడు ముసలాడు కదా అని కానీ దానికి అందుకు కాదు రాముడు కావాలనే పరీక్షించాడు మీరు ఆలోచించండి కాసేపు మీరే ఆవులు అనుకోండి ఏమనుకోకండి మిమ్మల్ని ఆవులు అన్నానని నేనే ముసలాడిని అనుకోండి ఈ కర్ర విసిరితే అయితే ఇక్కడ పడుతుంది ఒక్క ఆవు వస్తే రావచ్చు మహా అయితే అందుకని రాముడు ఏం చేశాడు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఆవుల మంద ఉన్నదట ఆయనకి ఆ ఆవులు సరయూనదికి యువతలో ఉన్నాయి అవతల ఉన్నాయి అక్కడికి కర్ర ఇచ్చాడు పెద్ద ఆయనకి ఈ కర్ర విసురు ఆ కర్ర ఎక్కడ దాకా పడిందో అక్కడ ఉన్న ఆవులన్నీ నీవే అంటే అలాగా రామా అని ఆ కర్ర ఇలా గిరగిరా ఒక్క విసిరితే అయోధ్య నగరంలో సరయూనది దాటి అవతలవి పడ్డాయిట మీరు చూడండి నాకు అయోధ్యా కాండలో అత్యద్భుతమైన ఘట్టం అన్న రామాయణం వాల్మీకి రామాయణంలో అయోధ్యా కాండలో ఉంది సరయూనది దాటి అవతల పడగానే మొత్తం గోవులన్నీ ఈకి వచ్చే ఇంక రెండోడికి ఇవ్వడానికి వెళ్ళకుండా రాముడు నవ్వి వార్ధక్యంతో సంబంధం లేదు బ్రహ్మ తపస్ అంటే ఇదే బ్రహ్మబలం అంటారు దీని అంటే యోగాభ్యాస తత్వరులు ధర్మంతో ఉండేవాళ్ళు శరీర బలంతో కాకుండా మహామహిమతో దేన్నైనా ఆక్రమించగలరు మొత్తం గోవుల్నివే అన్నాడు ఆయన అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి రామ మాటల్లో పెట్టుకుని ఆవులన్నీ ఇచ్చేసావు సుఖంగా గాక తిరిగి తొందరలో వచ్చేదోగాక అన్నాడు ఆయన చూసారా అలాంటి దానము చేయడం మా రామచంద్ర ప్రభు కాలంలో ఉన్నది ఆయన కాలంలో యజ్ఞం తపస్సు దానం ఇవే క్రియలంటే ఇంకా ఆ కాలంలో రక్తవర్ణుండీ విష్ణు భట్టారకుండు ప్రజారక్షణంబు చేయు శ్రీ మహావిష్ణు త్రేతాయుగంలో ఎర్రని రంగులో ఉంటాడు అందుకే గారు ఏమంటాడు దశవస్కందంలో కృష్ణావతారానికి ముందు తొల్లి ఈ శిశువు ధవళ అరుణవర్ణుండ ఇప్పుడు నల్లనైన కథంబున కృష్ణుండయ్యే ఈ కృష్ణుడనే పేరు ఎందుకు పెడుతున్నావో చెప్పు వింటూ విను నువ్వు ఈతడు మొదట్లో తెల్లగా ఉన్నాడు మళ్ళీ రెండవసారి ఏం చేశాడు ఎర్రగా ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు నల్లగా పుట్టాడు అందువల్ల కృష్ణుడు అన్నారు మీకు మొదటి అవతారంలో పూర్తిగా తెల్లగా ఉన్నాడు ఆయన తర్వాత ఎప్పుడు త్రేతాయుగంలో భూమి మీద కాదు ఆకాశంలోనే ఉంటాడు ఆయన విష్ణు ఎప్పుడు అక్కడే ఉంటాడు ఆయనలో ఉన్న కళలే అవతరిస్తాయి అప్పుడు ఆయన ఎర్రని రంగులో ఉంటాడనమాట ఆ తర్వాత ఏమిటనమాట కృష్ణావతారం ఇప్పుడు కలియుగంలో కలియుగాంతంలో పచ్చ రంగులో పుడతాడు ఒళ్ళంతా బంగారపు రంగులు అచ్చం పసుపు పూసినట్టున్న రంగులో మంచి నల్లని ఒత్తైన గిరజాల జుట్టుతో మీద కిరీటం పెట్టుకుని తెల్లని గుర్రం ఎక్కి తెల్లని వట్ల కట్టి పెద్ద కత్తి పట్టుకుని తిరిగితే అది కల్కి అంటే ఆయన కలికి అంటే అంతేగాని గుర్తుపెట్టుకోండి కల్కి అంటే ఈ రూపంలో ఉంటేనే కల్కి అంతేగాని పద్మాగర్ గారు వచ్చి నేనే కలికినంటే నా వెంట పడకండి అది మోసం అని గ్రహించండి నేను చెప్పలేదు లేనిపోని గొడవ ఇది భాగవతం చెప్పిన మాట భాగవతం మనం నమ్మితేరాలన్నమాట అందుకే భక్తజీదేవుడు ఎంత బాగా చెప్పాడో తెలుసా ధోమకేతురివ కిమపి కరాళం కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే మహానుభావ కల్కి అనే రూపం ధరిస్తావు నువ్వు దేనికి అవతరిస్తావంటే నిధనే కిమపి కరాళం ధోమకేతురివ కిమపి కరాళం మ్లేచ్చుల్ని వేదములలో ఉన్న ఆచారములన్నీ నాశనం చేసే క్రూరుల్ని అంటారు వేదం గోహత్య వద్దంది వాళ్ళు గోహత్య చేస్తారు వేదము కొన్ని దిక్కుమాల పనులు చెయ్యొద్దంది అవి వాళ్లే చేస్తారు అలాంటి నీచులంతా మ్లేచ్చులు అటువంటి మ్లేచ్చ నివహ అటువంటి వాళ్ళని చంపడం కోసం పెద్ద తెల్లని గుర్రం ఎక్కి మంచి వంకరగా పదునుగా ఉన్నటువంటి కత్తిని పైకెత్తి ఘోర యుద్ధం చేయడానికి వెళ్ళే ఓ కల్కి రూపంలో ఉండే పరమాత్మ నీకు నమస్కారం నువ్వు అప్పుడు ఆకుపచ్చగా ఉండేటటువంటి కేశములు ధనించి కేశములు కూడా కొంచెం ఒక రకమైన ఆకుపచ్చ రంగు కొసళ్ళు ఉంటాయట తర్వాత ఆయన ఎలా ఉంటాడు పీతవర్ణం పసుపు రంగులో ఉంటాడు గుర్రం తెల్లగా ఉంటుంది తెల్లని బట్టలు కడతాడు నవయుకుడిగా ఉంటాడు కిరీటధారణ చేస్తాడు అటువంటి కల్కీ మహానుభవానికి నమస్కారం అన్నాడు ఆ రకంగా మహానుభావుడు రాబోయే కాలంలో పసుపు రంగులో ఉంటాడు ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడంటే విష్ణు భట్టారకుండు త్రేతాయుగంలో అరుణవర్ణంతో ప్రజారక్షణ చేస్తాడు ఇది త్రేతాయుగం త్రేతాయుగంలో కూడా కొంతమంది క్రూరులు రాక్షసులు పుడతారు వారిని మా ప్రభు రామచంద్రుడు వంటి అవతారాలతో శ్రీమన్నారాయణుడు వాటిని నాశనం చేస్తాడు ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ కోసం ప్రభు అవతరిస్తూనే ఉంటాడు ఇక ఆ తర్వాత ద్వాపరంబున రెండు పాదముల చేసి నడచు ధర్ము వేదముల్ నాలుగు తెరగులై ప్రవర్తిల్లు వేద శాస్త్రార్థ చోదితంబులై ధర్మ కామముల్ ధరణి వరగు ద్వాపరంలో రెండు పాదములు ధర్మం రెండు పాదములు అధర్మం ఉంటుంది క్రమంగా ధర్మం సగమై అధర్మం అవుతుంది అయినా వేద మార్గాన్ని మాత్రం విడిచిపెట్టకుండా నాలుగు వేదాలు చదువుతారు శాస్త్రాలు చదువుతారు అయితే ఎంత వేద చదివే చదివేవాళ్ళు ఉంటారో అంత వ్యతిరేకంగా వేదాన్ని పాడు చేసి దోదం వాడేవాళ్ళు కూడా తయారవుతారు ఈ భూమండలంలో క్రమక్రమంగా ఇచ్చిన వాట తప్పేవాళ్ళు తయారవుతారు హఠాత్తుగా దొంగతనంగా హత్యలు చేసేవాళ్ళు పెరుగుతారు ద్వాపరయోగంలో కూడా నిద్రపోతున్న వాళ్ళని చంపేవాళ్ళు విషం పెట్టి చంపేవాళ్ళు ఇళ్ళల్లో పెట్టి లక్క ఇంటి వంటి వాటిలో కాల్చేవాళ్ళు పెరుగుతారు సత్య శమహీనులగురు జనులు కామకాములై చేయుదురు బహుకృతువులి అంతుత్రైలోక్యవందితుండచ్చుతుండు కృష్ణవర్ణుడై జగము రక్షించు మరియు ఈ కాలంలో సత్యం తగ్గిపోతుంది అసత్యం పలికే వాళ్ళు ఎక్కువతారు దుర్యోధనాదులు పెరుగుతారు శమం తగ్గిపోతుంది ఇంద్రియ నిగ్రహం ఉండదు బాహ్యేంద్రియ నిగ్రహాలు ఉండవు క్రమక్రమంగా మద్యపానం స్త్రీలోలత్వం ద్యోతం వేట ఇటువంటి వ్యసనములు ప్రబలుతాయి జనులు ఏ పని చేసినా కోరికతో చేస్తారు కామకాములై చేదురు అంటే కోరికతోటే పనులు చేస్తారు కోరిక లేకుండా ఏది చేయరు గురువుగారండి లక్ష్మీదేవి రావాలంటే మంత్రం చేయాలి పక్కవాడు కప్పకూలడానికి ఏమంత్రం కావాలి ఇలా అన్నిటికీ ఏదో కోరిక కోరిక లేకుండా ఉండేవాడు ఒక్కడు కనపడాడట క్రమక్రమంగా ఎక్కువ మంది కోరికతో చేస్తారు యజ్ఞములు కూడా కోరికతోటి ఆడంబరంతో చేస్తారు వాడికంటే వీడు బాగా యజ్ఞం చేశాడు వీడికంటే వాడు ఇంకా బాగా యజ్ఞం చేశాడు అనిపించుకోవాలని పోటీతో యజ్ఞాలు చేస్తారు ఆ సమయంలో సకల లోకాల చేత పూజింపబడే వాసుదేవుడు పరంధాముడు అచ్యుతుడు కృష్ణవర్ణుడై జగము రక్షించు నల్లని రంగుతోటి మానవుల్ని రక్షిస్తాడు అతడే ఈనాటి మీ శ్రీకృష్ణ పరమాత్మని గ్రహించు ఆ పరమాత్ముడు ధర్మ సంస్థాపన కోసం నీ పూర్వజన్మ సుకృతం వల్ల మీకు బావగా పుట్టాడు నిజంగా చాలా అందమైన వాటండి నారదుడు అంటాడు భాగవతంలో ధర్మరాజుతోటి ఎంత పుణ్యం చేసుకున్నారయ్యా మీరు వేదములు చూడలేని పరమాత్మని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని బావా బావా స్నేహితుడు అని పక్క నుండి పలకరించి కౌగలించుకుని ఆయనతో కలిసి అన్నం తింటూ ఆయనకి తిరిపిస్తూ ఆట్లాడుకుంటూ ఉండగలుగుతున్నారు జల్లజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషారతిల్ పలుకం లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు మీ ఇంటిలో చెలియై మే సచివుడై సచివుడై మహా మహాఫలసంధాయకుడై చరించుటిది నీ భాగ్యంబు రాజోత్తమా ఓ ధర్మరాజ అని నారదుడు అంటాడు బ్రహ్మాది దేవతలు నిరంతరం తపస్సు చేసి తమ పాండిత్యంతో వర్ణించి కూడా పొందలేనటువంటి పరమాత్ముణ్ణి శ్రీకృష్ణుణ్ణి మీరే జన్మలోనో ఎంత పుణ్యం చేయటం వల్ల మీ ఇంట్లో మనిషి కింద పొందగలిగారు అటువంటి పరబ్రహ్మస్వరూపుడు జనార్దనుడని పేరు కలిగినటువంటి వాడు నీకు చెలియ్యి స్నేహితుడయ్యాడు మేన మరంది అయి మీ అమ్మకి అన్న కొడుగ్గా పుట్టాడు వసుదేవుడికి సొయానా మరి చెల్లెలేక కొంతి సొంత చెల్లెలు అందువల్ల నీకు మేనమావ బిడ్డై పుట్టాడు సచివుడై మీకు మంత్రి అయి స్నేహితుడై మిమ్మల్ని నడిపిస్తున్నాడు చెత్త ప్రియుడై కేవలం సలహాలు ఇవ్వడమే కాదు మీ హృదయానికి ప్రియుడాయన మీకు ఆయన కంటే గొప్ప ఇష్టడైన వ్యక్తి ఎక్కడన్నా ఉంటాడో ఉండడు ఆ విధంగా హృదయప్రియుడై చేరిస్తున్నాడు మహాఫలసంధాయకుడయి ఆఖరిని ఇవన్నీ పక్కనట్టు మీకు మోక్షమనే ఫలితం ఇవ్వబోతున్నాడు ఆ మహాఫలసంధాయకుడయి చరించుట మీతో కలిసి తిరగడం ఉన్నదే నీ భాగ్యంబు రాజోత్తమ ఓ రాజేంద్ర నీ పూర్వజన్మ మహాపుణ్యం లేకపోతే కృష్ణుడెక్కడ మీరెక్కడా ఎన్ని జన్మలు తపస్సు చేసినా ఎన్నాళ్ళు యజ్ఞాలు చేసినా ఎన్ని పురాణాలు విన్నా ఎన్ని సత్కర్మాచరణములు చేసినా ఆ పరమాత్మ అరికాలు కింద ఉన్న ఎంత దుమ్ము కూడా కళ్ళతో చూడలేము వాడు నిన్ను కౌగులించుకున్నాడంటే నువ్వు ఆలోచించుకున్నాడే అది మహాయోగం కదా మరి అటువంటి పరబ్రహ్మ శ్రీకృష్ణుడు జగాలను ఇప్పుడు కృష్ణవర్ణంలో రక్షిస్తున్నాడు కలియుగమునందు ధర్మము బలమరి వర్తిల్లు ఏకపాదంబున ఇక రాబోతున్నది కలియుగం ఓ భీమా మీరు శరీరం విడిచిపెట్టతారు ఆ విడిచిపెట్టే ముందు శ్రీకృష్ణుడు ఈ భూమండలం మీద తాను అవతరించిన అవతారాన్ని విడిచిపెడతాడు ఏ దినమున శ్రీకృష్ణుడు మేధినిపై దాల్చినట్టి మేను విడచినాడా దినమున అశుభ ప్రతిపాదకముగు కలియుగంబు ప్రాప్తం వయ్యన్ ఏనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలిస్తాడో భూమి మీద తాను ధరించిన శరీరం విడిచిపెడతాడు ఆనాడే పరమధుర్మార్గుడు లోకాన్నంతటిని పాడు చేసేవాడు అధర్మాన్ని ప్రబలింపజేసేవాడు వ్యసన పొరులని తయారు చేసేవాడు క్రూరుడు అయిన కలిపురుషుడు అడుగు పెడతాడు వాడు అడుగు పెట్టగానే యుగమంతా మారిపోతుంది అన్నదముల జైకమత్యం ఉండదు ధర్మాచరణములు నశించిపోతాయి స్త్రీలు పురుషులు వావి వరసలు లేకుండా చరిస్తారు వస్త్రధారణ మారిపోతుంది గుడి లేదు బడి లేదు అన్ని చోట్ల అధర్మం ప్రబలిపోతూ ఉంటుంది ఆ అధర్మాన్ని ప్రబలింపచేసే కలిపురుషుడు త్వరలో అడుగు పెట్టబోతున్నాడు ఆనాడు ధర్మం బలమరి వర్తిల్లు బలం తగ్గిపోతూ ఉంటుంది వంటి పాదం మీద నడుస్తుంది ఆ పాదం మీద ఉంటుంది కాబట్టి కొంతమంది పురాణం చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఉంటారు ఆ తర్వాత కృష్ణుడు ఈ జగత్తంతటిని రక్షిస్తాడు పీత పసుపు రంగులో రక్షిస్తాడు ఆ ఆ కలియుగంలో జనం ఎలా ఉంటారో హనుమంతుడి మాట ఇప్పుడు చెప్పేదంతా కేవలం హనుమంతుడి నోటి వాక్కు అందులో జనులు తమోగుణ ఎక్కువగా తమోగుణంతో ఉంటారు తమోగుణం అంటే ఏంటో తెలుసా మూర్ఖత్వం ఎన్ని చెప్పినా సరే నేను వినండి అంటాడు వాడు ఇంకా నేను చెప్పేదేమో వినేదేముంది మీరు ఎన్ని చెప్పండి నేను దేవుడు చెప్పినా వినంటాడు ఇంకా దేవుడు చెప్పినా వినను అంటే అప్పుడు మీరేం చేయగలుగుతారు అది తమోగుణం అంటే కామ క్రోధ అది దోషవశంభునంత మెరుంగక ఓ పక్కన కామం మరో పక్కన క్రోధం ఎంతెందుకు కలియుగ మానవులు గురుమపిచ హంతుం ఇచ్చతు అంటాడు అంటే గురువుని కూడా చంపడానికి సిద్ధపడతారు కత్తిపత్తులు నువ్వు గురువు అయితే ఒకరా నరికి బారేస్తావు అంటారట నా అదృష్టం ఏంటంటే మీరు నరకట్లేదంతే అన్నాను అందువల్ల అంతటి ద్రోహులు తయారవుతారు క్రోధం పెరిగిపోతుంది ఇవి ఒకటే కాదట రాగము ద్వేషము స్వార్థము అది ఇది అనే తేడా లేకుండా ఉంటుంది ఈ దోషవశంబున తమ్మెరుంగక తమని తాము మర్చిపోతారు ఎక్కువైపోతే పశు అయిపోతాడుగా దాంతో తెలియక అధర్మవర్తులు కుదురు పూర్తిగా అధర్మంతో నడుచుకుంటారు అందుచేసిన తపో దానాది కర్మంబులు స్వల్పంబులయ్యను అక్కడుంది మాత్రం కిటుక చివరిలో కరియుగంలో అన్ని దరిద్రపు లక్షణాలైన ఒక మంచి లక్షణం ఉందిట కరియుగానికి లక్షణం ఏంటో తెలుసా కొంచెం చేసిన దానం చేస్తే మాత్రం కొండంత ఫలితం పది రూపాయలు ఇస్తే కృతయుగంలో కోటి రూపాయలు ఇచ్చిందానికంటే ఎక్కువ ఫలితం అంట అందుకే కలియుగంలో పది రూపాయల కంటే ఎక్కువ అవట్లేదు అండి ఎక్కువ మంది అక్కడ చెప్పిన మాట అది స్వల్పంబులయ్యను కించిత్ ఇచ్చిన అపారమైన శక్తిని ఇస్తుంది దానము చేస్తానంటే కూడా పుణ్యం వస్తుందట కలియుగంలో ఒక్కోసారి సాధారణంగా చేస్తానంటే రాదు చేస్తే కానీ కానీ కలియుగంలో చేస్తానని సంకల్పించుకున్నా కూడా పుణ్యం వస్తుంది బహుఫలంబులగు అన్నిటికంటే కలియుగంలో ఉన్న గొప్ప మాట చెప్పారండి ఆంజనేయులు వారు ఇది గుర్తుపెట్టుకోండి కలియుగంలో పురాణము వినడము కంటే గొప్ప ధర్మం మరొకట్లేదు బహవో ధర్మా కృతయుగం వంటి యుగాలలో మానవులు తరించడానికి అనేక మార్గములు ఉన్నాయి ఒకటి కాదు యజ్ఞాలు చెయ్యాలి దానాలు చెయ్యాలి ధర్మాలు చెయ్యాలి స్నానాలు చెయ్యాలి ఉపవాసాలు చెయ్యాలి ఇవి కృతయుగంలో కానీ కలవు ధర్మస్థు కేవలం కలియుగంలో ఒక్క ధర్మం మాత్రమే ఉన్నది పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరో పురాణము వినడము కంటే మానవులకి తరించడానికి సులభమైన మార్గము కలియుగంలో మరొకటి లేదు గంటో రెండు గంటలో శ్రద్ధగా ఇలా కూర్చుని మీరు పురాణం వింటే సకల శుభములు కలుగుతాయి ఎంత మాట ఎప్పుడో స్కాంద పురాణంలో మానసోత్తర ఖండంలోనూ చెప్పారు హనుమంతుల వారు అదే చెప్పారు అందుకని కలియుగంలో ఎక్కడ పడితే అక్కడ పురాణ కాలక్షేపాలు పెట్టడానికి గల కారణం ఏమిటంటే నిజానికి కాలక్షేపం అంటే వ్యర్థపదంగా మారిపోయింది ఇప్పుడు పురాణమును మంచి శ్రవణము ద్వారా నడపడం అనగా వ్యర్థంగా గడపకుండా పురాణము వినడం ద్వారా కాలమును గడుపుట అని అర్థం అనమాట అదొక్కటి మాత్రం పరమధర్మం అంటే ఇది గుర్తుపెట్టుకోండి ఈ శ్లోకం కృతాదవు బహవో ధర్మా కృతము వంటి యుగములలో ఎన్నో ధర్మములుంటే కానీ చాలా ఉన్నాయి అవన్నీ ఆచరిస్తే కానీ మోక్షం రాదు కలవు ధర్మస్థు కేవలం కలియుగంలో ఒక్క ధర్మమే ఏమిటది పురాణశ్రవణాదన్యో విద్యతే నాపురో నృణం పురాణ శ్రవణాత్ పురాణము వినడము కంటే నృణం నరులకు అపరహ ధర్మహాన విద్యతే మరొక ధర్మం లేదు 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 కేవలం పురాణం శ్రద్ధగా వింటే చాలు అన్ని పాపాలు తొలగి వారు తరించి తీరుతారు ఇది చాలా గొప్ప ధర్మము అందువల్లనే కలియుగంలో మిగతా ఎన్ని పాపాలు చేసినా శ్రవణము ద్వారా వారు మోక్షం పొందుతూ ఉంటారు ఇది యుగ పరివర్తన అని ఈ ప్రకారం చెప్పి నీకు ఇష్టావాప్తి అయ్యడు అరుగుమనినా నీ ఇష్టం అంతా జరుగ్గాక నువ్వు అనుకున్న పని అవుతుంది వెళ్ళిరా అన్నాడు అంటే హనుమంతుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడైనా నేను వెళ్ళను అన్నాడు అలాగేలా నైనా వెళ్ళరా నాయన అన్నాడు నువ్వు నా సోదరుడివి దైవానివి బంధువువి మహాత్ముడివి నువ్వు నాకు నీ రూపం చూపించకపోతే నేను కదలను మొండిగా ఉంటేగా చూపించట్లేండి ఆయన కూడా నీ నాటి తనువు పోవా కావున కపినాథ నాకు చూపు మనువుడు వానికి తన రూపు చూపే వానరుడంతం నీ ఆనాటి రూపం చూడకుండా ఏది లంకా నగరానికి వెళ్లే ముందు మహేంద్ర పర్వతం మీద విజృంభించి పెరిగినటువంటి నీ రూపం ఉన్నదే ఆ మహారూపాన్ని ఆ కపీంద్ర రూపాన్ని చూడకపోతే నేను వెళ్ళం తర్వాత నీ ఇష్టం అన్నం అనేసి ఇక్కడే పడి ఉంటాను నీ కాళ్ళ దగ్గర ఏం చేస్తావో చూపించన్నాడు పాపం ఆంజనేయుడు భక్త సులభుడు కనుక సరేనైనా నువ్వు అంత మొండి పట్టుబెట్టని మాట కాదనలేను సోదరుడివి సర్లే అని వెంటనే ఏం చేశాడు ఒక్కసారి అమాంతంగా పెరిగిపోయాడు ఆ తుల్లి తమ్మయ్యి ద్వితీయ నిజాంగమూర్జితముగ పెంచి పుచ్చమున చేసి పుచ్చేసి కపినాదురునంద నిమిలితాక్షుడై మతి నతి విస్మితుండగు మారుతికిట్లని భయం ఆ క్షణమే హనుమంతుడు విపరీతంగా పెరిగిపోయాడు అలా శరీరం పైకి ఉంటే తల వెళ్ళి ఆకాశాన్ని తగిలింది ఆకాశంలో ఉన్న గ్రహం నక్షత్రాలు ఆయన నెత్తి మీద పెట్టిన పువ్వుల్లో ఉన్నాయి ఈ చెవులు అలా వ్యాపిస్తూ ఉంటే దిక్కులు చెవులు అయినట్టుగా ఉన్నాయి పాదములతో మొత్తం కొండలు సముద్రాలు ఆక్రమించేశాడు అదృశ్యుడిగా ఈరికి మాత్రమే దృశ్యుడు కనుక ఇంకెవరికీ తెలియదు ఆ మహారహస్యం తోక చూస్తే ఓంకారంలాగా అలా శబ్దం చేసుకుంటూ పైకి లేచిపోతున్నది పెద్ద పెద్ద భయంకరమైన ఎర్రని నేత్రాలతో సూర్యుడు చంద్రుడు రెండు నేత్రాల అన్నట్లుగా తోక చివర ఉన్న రోమములు ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం చెట్లన్నీ నదులతో సహితంగా ఆయన తోక వెనకాతలో ఉన్న రోమములైనట్లుగా కనబడుతున్నాయి ఎర్రని పృష్ఠభాగంతో ఎర్రని మూతితో మహాకళేబరంతో భూమి ఆకాశాలు నిండిపోతున్న అంతకంతకీ వివర్ధమానమవుతున్న ఆశ్చర్యకరంగా కనిపిస్తున్న ఈ సమస్త లోకాలలోనూ అనంతంగా వ్యాపిస్తూ ఉన్న ఆ రూపాన్ని తూచి ఒక క్షణకాలం భీముడు కంపించిపోయాడు ఆశ్చర్యచకితుడైపోయాడు కిక్కులు మన లేకపోతే ఆ క్షణమే ఆనందం ప్రబలిపోయి ఆ రెండు చేతులు జోడించి భక్తితో ప్రార్థన చేశా ఏం ప్రార్థన చేశాడు అపూర్వం ఆ రూపాన్ని చూస్తే ఎవరికైనా కరిగిపోతుంది సామాన్యుడు కూడా భగవంతుడు చూస్తే అప్పటి వరకు నోట మాట రానివాడు కూడా మాట వస్తుంది అనమాట మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టము జం వానరూ ముఖ్యం శ్రీరామదూత శిరసనమామి భజే రంభావని నిత్యవాసం భజే చంద్రికాకుందమారహాసం భజే సంతతం రామభూ పాసం जय जय महासत्वाह महावज्रदेह परिभूत सूर्य कृता कार्य महावीर हमवीर वीर हेमाद्रिधीर धरा जात संवेष्टितात्मा महात्मा नमो वायुपुत्र सच्चरित्र नमो जानकी प्राणदाता भविष्य हनुमंत कुण्यवंता प्रशाता नमस्ते నమస్తే నమస్తే నమ ఆ మహారూపాన్ని చూచి ప్రభు హనుమాన్ ఆ జన్మ చరితార్థమైపోయింది మంచి మనస్సు ఎంత వేగంగా విడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగే నీకు నమస్కారం మారుత తుల్య వేగం వాయువు ఎంత వేగంగా పెడతాడో అంత వేగంగా వెళ్ళగలిగే నీకు నమస్కారం జితేంద్రియం ఇంద్రియ నిగ్రహం అంటే నీ దగ్గరే చూశాను లంకా నగరానికి చేరి అక్కడ ఎంత ఎన్ని రకాలైనటువంటి హావభావాలతో భంగిమలతో సౌందర్యంతో ఉన్న స్త్రీలను చూచినా రవ్వంత చలించని వాడివి లంకా నగరంలో చూస్తే నీ మనస్సులో ఏమైనా కోరిక పుట్టిందా ఆహారాల మీద వ్యామోహం పుట్టిందా లేక మధ్యాధుల మీదకి వ్యామోహం వెళ్ళిందా లంకలో ఉన్న బంగారం వంటి వస్తువుల మీదకి వెళ్ళిందా నీ మనస్సు చెక్కు చెదరలేదు అందువల్ల నువ్వు జితేంద్రియుడివి ఇంతెందుకు బుద్ధిమంతులలో నిన్ను మించని వాడు లేడు వాయుపుత్ర వానర ముఖ్య శ్రీరామదోత నీ గురించి భక్తితో నమస్కరిస్తున్నాను ఈ పరమ పవిత్రమైన గంధమాదన పర్వతం మీద వెలసిన రంభావనంలో అరటి తోటలో నిరంతరం రామనామస్మరణ చేస్తున్నావు అసలు వానరులకి అరటి పళ్ళు కనపడితే వెంటనే చపలత్వం కలిగి తింటాయి నీకు ఇష్టమైన అరటిపళ్ళు చుట్టూ పెట్టుకుని ఒక్కనాడు ఆహారం తీసుకోకుండా కేవలం రామనామాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ జపం చేయడం అంటే అది నీ ఒక్కడికే చెల్లింది ఇంద్రియ నిగ్రహం అంటే కామక్రోధాదులు జయించడం అంటే చుత్తుని పిపాసిని జయించడం అంటే ఇదే అటువంటి నీకు నిత్యం రంభావనంలో అరటి తోటలో నివసించే నీకు నమస్కారం సంతతం రామభూపాల దాసం ఎప్పుడు రామచంద్రుడికి దాసుణ్ణి అంటూ ఉంటావు అదే నీ శక్తి నీవు నవ్వుతూ ఉంటే చిరునవ్వు వెన్నెలలు కురిసినట్టు ఉంటుంది అంత పవిత్రమైన శుచిస్మితుడమైన నీకు నమస్కారం మహావీర కృతామర్త్య కార్య అన్నాడు దేవతలు కూడా చేయలేని మహత్తర కార్యం చేసిన వాడివి పరీభూత సూర్య సూర్యభగవాను కూడా పండునుకుని వెళ్ళి మింగబోయిన మహావీరుడివి సూర్యుడిని కూడా అవమానపరచగలిగావు నీ మహాశక్తితోటి అటువంటి నీకు మహా హనుమంత మహావీర కారుణ్యవంత ప్రశాంత నిత్యం నమస్కారం చేస్తున్నాను నీ రూపంతో పాటు నీ వక్షస్థలంలో రాముడు సీత లక్ష్మణుడు ఉంటారట అది కూడా చూడాలన్నాడు ఈయన ఈ వదలడం లేదు ఇక దొరికాడు కదా స్వామివారు వెంటనే హనుమంతుడు వక్షస్థలాన్ని అలా చీల్చి భక్తులు కోరితే కాదంటాడు ఆయన చూసుకోని ఆయన అన్నాడు శ్రీరామచంద్రం శ్రీతపారి సలక్ష్మణం భూమి సుతా సమేతం ஜாம் ருவம்சோமம்ஜாதிஜம் ரீ அதுக்கு எதிர்கொண்டே இப்படி தோண்டி వెంటనే ఆయన వక్షస్థలం చీల్చి శ్రీరామచంద్రుడిని లక్ష్మణుడితో పాటు సీతామాతతో పాటు దర్శనం చేయించాడు అందుకని గురువుగారి పాదాలు పట్టుకుంటే పరమాత్ముడు చూడగలుగుతాం అనమాట శ్రీరామచంద్రుని గురించి నమస్కరిస్తున్నాను ఎవరైనా ఒక్కసారి నీవాణ్ణి అని ఆశ్రయించుకుంటే వారిని కోరిక వారి కోరికలు తక్షణం తీర్చే కల్పవృక్షం రాముడంటే శ్రత అంటే ఆశ్రయించుకున్న వారికి పారిజాతం కల్పవృక్షం రామా నేను నీ వాడిని నిన్ను ఆశ్రయించాను నా కోరిన కోరిక తీర్చు అంటే చాలు తక్షణం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడు ఆయన సలక్ష్మణం పక్కన లక్ష్మణుడు లేకుండా ఎప్పుడూ ఉండడాయన అటువంటి వాడిని భూమి సుత సమేతం జగన్మాత సీతాదేవితో పాటు దర్శనమిచ్చినవాడు అటువంటి వానికి నమస్కారం రాజాధిరాజం రాజులకి రాజాయన రోజు రాజాధిరాజాయ ప్రసహ్య సాహ్యనే అంటున్నా వేదంలో అయన్ని అందరికీ ప్రభువులకి ప్రభు చక్రవర్తి తరుదుడు సార్వభౌముడు అటువంటి రామచంద్ర ప్రభువుని శిరసానమావి తలవంచి నమస్కరిస్తున్నాను ఆజానుబోహం చేతులు మోకాళ్ల వరకు ఉన్నటువంటి వాణ్ణి రఘువంశసామం ఈ రఘువంశం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడివి అటువంటి నీక నమస్కారం అని పరిపరివిధాలుగా స్తోత్రం చేసి ఆ తర్వాత ఎక్కువసేపు చూడలేరండి అనుకుంటున్నాం కానీ మనం ఆయన కనుక నిజంగా ఇప్పుడు చూపిస్తే పూర్తిగా ఒక్క క్షణకాలం కళ్ళు బయర్లు గమ్ముతాయి ఆకాశంలో కోటాను కోట్ల సూర్యులు ఉదయిస్తే ఎలా ఉందో అంత కాంతితో ఉన్నట్ట దాంతో ఈయనకి కళ్ళు బైర్లు గమ్మేయి దిశో నజానే దిక్కులు తిరియటం లేదు భీషణత్వంతో ఉంది మనస్సు అయిపోయింది వయసం తప్పింది మనస్సు అందుకని అన్నాడు హనుమ ప్రసన్నుడు ఒక తట్టుకోలేకపోతున్నాను ఈ రూపాన్ని చూచి అతి భీషణమిది అత్యద్భుతమో చాలు ఉపసంహరింపు మనవుడు కపియున్ తండ్రి హనుమ ఇది అతి భయంకరంగా ఉన్నది అచ్చ అద్భుతంగా ఉన్నది ఆశ్చర్యకరంగా ఉన్నది ఈ రూపాన్ని చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు నువ్వు అనుగ్రహించి దివ్య దృష్టి ఇచ్చావు కాబట్టి చూడగలుగుతున్నాను అయినా దివ్య దృష్టితో కూడా చూడలేకపోతున్నాను ఈ భూమండలం ఆకాశమండలం మధ్యలోనూ అంతటా వ్యాపించిన నీ భయంకరమైన విశాలమైన ఆశ్చర్యకరమైన పరాక్రమంతో కూడిన అణిమాది అష్టసిద్ధులతో కూడిన ఈ శరీరం చూస్తూ ఉంటే కంగారు వచ్చేస్తోంది వస్తున్నాయి గగురుపాటు వస్తోంది భీషణత్వము పొందుతోంది హృదయం కంపిస్తోంది నాలుక పిడచగట్టుకుపోతోంది దిక్కులు తిరిగటం లేదు నేను ఎవరినో మర్చిపోయాను అసలు నాకేం తోచక నా బుర్ర పని చేయక గిజగజలాడుతున్నాను సంహరింపు ఉపసంహరింపు అన్నట్ట ఉపసంహరించుకో అన్నాడు ఆయన చూపించు అన్నాడు దాగడదాకా ఇప్పుడు ఉపసంహరించుకో అన్నాడు ఆయన అనగానే తన ఎప్పటి రూపము చేకొని కొని వెంటనే హనుమంతుడు ఆ క్షణమే వెళ్ళి ధరించేశాడు తన ఎప్పటి రూపము చేకొని దీనికి ఇనుమడుగగు ప్రతిబలము కనున నా రూపం బనుపమముగననిన హనుమ కనిల దుడనీయం మళ్ళీ అధారూపం ధరించి ఎన్నైనా కంగారు పడ్డావా దీనికే కంగారు పడ్డావంటే నీకు ఇంకో రహస్యం చెప్పనా దీనికి రెండు రెట్లు మూడు రెట్లు వందల రెట్లు కూడా నా శరీరం ఉంది అది ఇంకా నీకు పూర్తిగా అర్థం కాదు నాకు గనక ఉత్సాహం కలిగిందా అవతల పనిని బట్టి అని చెప్తున్నాడు ఇనుమడుగగున్ ఇనుమడుగు అంటే రెండు రెట్లు అనమాట ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది అలాగా ఎప్పుడు ప్రతిబలము కనినప్పుడు రావణాసురుడు వంటి వాళ్ళ సైన్యం కనబడినప్పుడు ఇంకా పెద్దవాళ్ళు ఎవరినా కనబడితే లేదా రామచంద్ర ప్రభు ఆజ్ఞాపిస్తే ఇంకా నా శక్తి ఎంత ఉంటుందో నాకే తెలియదు ఒకప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళాను బ్రహ్మదేవుడు నేను అడిగిన ముద్దుకి ఇవ్వకపోతే బ్రహ్మకు ఆశ్చర్యం కలిగే రూపం ధరించాను కానీ ఇటువంటివి మేము అందరికీ చూపించం ఇప్పటికి ఈ రూపం చూస్తేనే నీకు విఫలత్వం వచ్చింది అందుకే వద్దన్నాను అయినా నువ్వు కోరావు దివ్య దృష్టితో చూడగలిగావు నా ఈ రూపం చూసిన వాడికి జీవితంలో అపజయం ఉండదు నరకం ఉండదు స్వర్గం వచ్చి తీరుతుంది అన్నాడు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు నన్నయ్య గారు సంస్కృతంలో వ్యాసుల వారు కూడా ఈ హనుమంతుడు భీముడికి విశ్వరూపం చూపించిన ఈ కథని భక్తితో విన్న చెప్పిన ఆ సమయంలో ఆనందంతో పులకించిన హనుమద్ రూపం కళ్ల ముందు ఆ సమయంలో కనబడిన అటువంటి వారు జీవితంలో ఎప్పుడూ దుర్మరణం పాలుకారు ముసలితనంలో మంచం మీద పడుకుని తీసుకుని చావకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళి తీరుతారు ఇది ఫలశ్రుతి అందుకే ఈ ఘట్టానికి రెండర్రా బాబు అన్నాను మీరు కూడా నాకంటే ముందో అశేషంగా నిలబడి కూర్చొని చూస్తున్నారు మీరు అనమాట హనుమంతుడి విశ్వరూప ఘట్టం చూపించాడే దాన్ని నమ్మకంతో భక్తితో మళ్ళీ ఏదో వచ్చాం కాలక్షేపని ఫోన్లు మాట్లాడుకుంటూ కాకుండా వింటే మాత్రం శ్రద్ధగా వింటే మాత్రం అనాయాస మరణం స్వర్గం వచ్చి తీరుతాయి మినిమం స్వర్గం వస్తుందన్నమాట నరకం రాకుండా ఉంటే చాలు తర్వాత సంగతి దేవుడేరు అంత హాయిగా ఉంటుంది అని తర్వాత ఏమన్నాడు నా రూపం నువ్వు చూచావు ఈ రూపం చూసినటువంటి వాళ్ళు ఈ రూపాన్ని వర్ణించిన వాళ్ళు ఇటువంటి రూపాన్ని గురించి పదే పదే తలుచుకున్నటువంటి వారు పునర్జన్మని పొందకుండా నేను వరం ఇస్తున్నాను ఇక మరో మాట చెబుతున్నాను నేను నీకు ఏదన్నా ఉపకారం చేయాలనుకుంటున్నాను నీతో పాటు పూలు కొయ్యడానికి రమ్మంటావా అనగానే వెంటనే భీముడు అన్నాడు నువ్వు వస్తే అసలు నేను చేసే ఉంది స్వామి నువ్వు ఇక్కడ కూర్చొని తోకతో పీక ఇక్కడ పెట్టగలవు నాకు महानुभव ఉన్నతి భూని నీవు బలియుండగు రావణు న శ్రమం బునన్ విట్టి ఉన్నతుల్ నిన్ను సహాయుగా బడసి నిన్ను సహాయుగా బడసి నిర్మల నీతి పరుండు రాఘవుండు అన్నర భోజనాన్వయుల నాజివధిం చుటయేమి చోద్యమే తండ్రి నువ్వు నాకు సాయం చేయటం అంటే ఏముంది ఆశీర్వదిస్తే చాలు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను ఇంత శక్తి ఇంత మహిమ ఇన్ని విశేషాలు ఉన్న నువ్వు సాయం చేయబట్టి రామచంద్ర ప్రభు రాక్షసరాజు రావణాసురుని అనాయాసంగా చంపాడు నీ వంటి వాడు ఉంటే ప్రభువుల పనులన్నీ వాటంతా అవే అయిపోతాయి నాకు అర్థమైంది రాముడి బలం అంతా నువ్వే నీ బలం రామనామం రాముడి బలం నీ శక్తి ఆహా రాముడు ఆ రాడు రావణుణ్ణి చంపడం ఆశ్చర్యమేముంది అనగానే చిరునవనవి ఇదంతా మా రామచంద్ర ప్రభు నాయన అని ప్రీతితో ఇలా అన్నట్టు హనుమంతుడు నాయనా ఇప్పుడు నువ్వు వెళ్ళేది సౌగంధిక సరోవరానికి నన్ను రావద్దంటున్నావు అక్కడ చాలా భయంకరమైన రాక్షసులు ఉంటారు నువ్వు తొందరపడి సాహసం చేయకు సాహసం అని ఎందుకు అంటున్నానంటే అక్కడికి వెళ్ళగానే కొంతమంది నిన్ను బుట్టలో వేసుకోవడానికి నీ ఇంద్రియ నిగ్రహాన్ని పరీక్షించడానికి చాలా రకరకాల ప్రణాళికలు పండుతారు నీవు ఎంత బలవంతుడైనా ఇంద్రియ నిగ్రహం కోల్పోతే మాత్రం తక్షణం వాళ్ళ చేతులు చచ్చిపోతా వాళ్ళకి అలాంటి ఉన్నాయి గుర్తుపెట్టుకో కన్ను చెదరనివ్వకు నిగ్రహం విడిచిపెట్టకు ఎక్కడ అవసరమైతే అక్కడ సాహసం చూపించు అనవసరమైన చోట సాహసం చూపించకు రక్షితమై దేవతలందరూ అనుభవించే ఈ స్థలంలో జాగ్రత్తగా ఉండు జా దేవతలు ఎటువంటి వాళ్ళు అంటే బలి ఇస్తే సంతోషిస్తారు అంటే నైవేద్యానికి సంతోషిస్తారు హోమమునకు సంతోషిస్తారు నమస్కారానికి సంతోషిస్తారు భక్తికి సంతోషిస్తారు సాహసంతో కొడితే ఎదురు తిరుగుతారు కాబట్టి దేవతలు కనబడితే గుర్తించి నమస్కరించు నేను నీ సోదరుణ్ణి కాబట్టి తాకెత్తిన ఊరుకున్నాను అన్ని చోట్ల అలా జరగదు కొన్ని జాగ్రత్తగా ఉండు నీవు నిజధర్మనిష్ఠితుండవై అక్కడ గొప్ప మాట చెప్పాడనమాట నీ ధర్మం భీముడి ధర్మం ఏమిటి ఇంద్రియ నిగ్రహం పొరపాటు కూడా పరస్త్రీ వ్యామోహం లేదు భీముడికి ఆ ధర్మం తప్పకు పరధర్మము తెలుసుకో పరమధర్మం తెలుసుకో ఎక్కడైనా హీనబుద్ధులు చిన్న చిన్న వాటికి లొంగిపోతారు హీనబుద్ధులకి మహాబుద్ధులకి తేడా తెలుసా హీనబుద్ధులు చిన్న చిన్న భోగాలకు లొంగిపోతారు అలా చిన్న చిన్న భోగాలకి మద్యపానం వంటికి ధోమపానము స్త్రీలు ఇటువంటి వాటికి లొంగితే ఈ హిమాలయాలలో భ్రష్టులు అయిపోతారు అటువంటి వాడికి ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం రాదు కాబట్టి నువ్వు అలాంటి విమోహం నుండి బయటపడు ధర్మాధర్మ విభాగాలు గ్రహించు విద్వాంసులను ఉపాసించిన వాడివి శుభాచారంతో నడుచుకో ఆచారం వల్ల ధర్మం పుడుతుంది ధర్మం వల్ల వేదాలు ప్రతిష్టింపబడతాయి వేదాల వల్ల యజ్ఞములు నడుస్తాయి యజ్ఞం వల్ల దేవతలు సంతోషిస్తారు దేవత సంతోషిస్తే వర్షం కురిపిస్తారు మనం హర్షంతో బ్రతుకుతాం దేవతా అనుగ్రహం లభించాలంటే ఆచారం చాలా జాగ్రత్తగా పెద్దలు ఆచరించి చూపించారు ఈ మార్గంలో నడుచుకోమని ఆ మార్గం విడిచిపెట్టకు పెద్దలు చెప్పిన ఆచారాలు ఏ పద్మాగరి గారు ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదని చెప్పారంటే అది అలా పాటించు అలా పాటిస్తే ఎప్పుడు నీకు ధర్మం పెరుగుతుంది ధర్మం వల్ల వేదాలు భూమి మీద శాశ్వతంగా ప్రతిష్ఠింపబడతాయి వేదములు బాగుంటే యజ్ఞములు జరుగుతాయి యజ్ఞం వల్ల దేవతలు సంతోషిస్తే పునర్జన్మలేదు సుఖంగా ఉంటావు నీ కార్య సిద్ధి కలగాలంటే కాలాన్ని గ్రహించు దేశాన్ని గ్రహించు బుద్ధిమంతుడివే నడుచుకో సాహసం అవసరమైన చోట ప్రయోగించు అనవసరమైన చోట విడిచిపెట్టు సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించు ఇంకా అన్నిటికీ మంత్రం మూలం అంటే రహస్యంగా చెయ్యాలి ఏ పని చేసినా సరే విద్వాంసుడివై పెద్దలతో చర్చించి తొందరపడి ఏమాట బయటికి విసరకుండా సుఖంగా ఉండు ఎంత బలవంతుడైనా అహంకరిస్తే నశించిపోతాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా మహాత్ములతోటే స్నేహం చేయి నీచులతో స్నేహం చేస్తే అహంకారం వస్తుంది ఇక్కడ గొప్ప మాట చెప్పాడు హనుమంతుడు చెబుతున్న మాటలు కాబట్టి జా జాగ్రత్తగా చిన్న చిన్నపిల్లలతో ఎక్కువగా నువ్వు చర్చ చేయకు ఎందుకంటే పిల్లలకి ఏం చేయాలో తెలియదు గనక ఆశీర్వదించాలి కానీ ఏదన్నా పని చేసే ముందు అరే పిల్లాడా నేను ఈ పని చేయొచ్చా అని అడక్కు స్త్రీ దర్పితులు బలంతో పాటుగా మరో బలం ఏమిటంటే ధన బలం నాకు డబ్బు ఉందని ఎవడైనా గర్విస్తే ధనం ఉంటే కొంతమంది చాలా జ్ఞానంతో ఉంటారు కొంతమంది కర్మ ఏంటంటే ఒక్క రూపాయి ఇస్తే నెత్తికెక్కేస్తాయి కళ్ళు ఆ టైంలో ఏం చేస్తారో తెలియదు అందుకే భగవంతుడు ఏం చేస్తాడు ఐశ్వర్యంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కనుక పెద్దలైన గురువులైన వాళ్ళకి అపచారం చేస్తే వాళ్ళ ఐశ్వర్యం వాళ్ళ కళ్ళ ముందే తుడిచేసి వాళ్ళ అహంకారం దింపేస్తాడనమాట అందువల్ల నువ్వు గుర్తుపెట్టుకో అధిక స్త్రీ దర్పితులయు బాగా ధనగర్వంతో ఉన్న వాళ్లతో స్నేహం చేసి వాళ్లతో మంత్రాలోచన చెయ్యకు లుబ్ధులు అనగా వాళ్ళలాగా ధర్మం ఎరగనివాడని ఒక అర్థం లుబ్ధుడు అంటే పిసిని కొట్టుతాను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాడు వాడు జీవితంలో ఎప్పుడు ఎవరికి దానం చేయడు అటువంటి వాళ్ళతో చేయకు లఘుజనము లఘుజనం అంటే ఆచారములు తెలియనటువంటి క్షుద్రులు అల్పాచార క్రియాపరులు అనమాట అటువంటి వాళ్ళతో ఎవరితో పడితే వాడితో చేయకు వారితో మాట్లాడకు మంత్రాలు వచ్చిన ఉత్తములతో చెయ్యి జనులు నిగ్రహానుగ్రహ శక్తుడైన రాజు శాసనమున చేసి రమణతోడ ఓలి తమ తమ మర్యాద లొక్కనాడు తప్పనోడు దునిమ్మహీతలమునందు ఎప్పుడైనా రాజు అన్నవాడు ధర్మంగా నడుచుకుని అవసరాన్ని బట్టి నిగ్రహం లేదా అనుగ్రహం రెండూ ఉండాలి తప్పు చేస్తే శిక్షించగలిగేవాడై ఉండాలి తప్పు చేసిన వాడిని శిక్షించడానికి తగిన శక్తి లేకపోతే వాడు రాజులు అవుతాడు అలాగనే అందరినీ శిక్షించకుండా అవసరమైతే రక్షించాలి అలాంటి వాడి పరిపాలనలో ప్రజలు బాగుంటారు నీవు నిగ్రహానుగ్రహ సమర్థుడివి అవసరం అనుకుంటే కట్టగట్టే శత్రువుల్ని అవతల బారేయగలవు కావాలంటే రక్షించగలవు నాకు నీ మీద నమ్మకం ఉన్నది కాబట్టి నీకంతా వసూలవుతారు జాగ్రత్తగా వెళ్ళిరా మళ్ళీ చెబుతున్నాను ఇంద్రియములు చలించకుండా చూసుకో అని హనుమ భీముడితో మళ్ళీ ఇలా అన్నాడు ఇది గొప్ప రెండు పద్యాలు ఇవి ఈ రెండు పద్యాలు అంటే ఇంచుమించుగా జ్ఞానమున్న పండితులంతా గౌరవించే గొప్ప పద్యాలు మత్త కోకిలలో రాశాడు నన్నయ్య గారు అరణ్య పర్వంలో ఏం అద్భుతమైన పద్యాలు ఈ రెండు హనుమంతుడు భీముడితో అన్నాడు ప్రేమ వల్ల భక్తుడవడం వల్ల అనమాట భీముడు భక్తుడు గనక మీకు ఉన్న అమిత్రులన్ బుద్ధులన్ చీకురాజు నీకు బుగా ఏకమాత్రన పోనా కులాద్రి శిలాడు గహనంబుచేయుదునావుడును నాయనా హస్తినాపురాన్ని మీ గుడ్డి రాజు మిమ్మల్ని చేసి మీ రాజ్యాన్ని మీకు పంచవడంలోనూ అన్యాయం చేశాడు హస్తినాపురాన్ని తన కొడుక్కిచ్చుకుని బండరాళ్ళు కొండరాళ్ళు మీకు ఇచ్చాడు అయినా మీరు కష్టపడి నగరం కట్టుకుంటే కపట ద్యోతంలో మీ సంపద అక్కున్నాడు మీకు ఎన్నో రకాల అపకారం చేసిన శత్రువుల్ని ఆ గుడ్డిరాజు కొడుకుల్ని నీకు ప్రియంగా ఈక్షణమే సంహరించమంటావా లేదా ఇక్కడున్న కొండరాళ్ళన్నీ పట్టుకెళ్ళి హస్తినాపురం మీద వేసి కప్పేయమంటావా అది అన్నాడు నానా కులాద్రి శిలావళి గహనంబు చేయుదు ఈ బండరాడు పట్టుకెళ్ళి ఐదు నిమిషాల్లో మొత్తం హస్తినాపురం అంతా పూర్తి చేస్తాను ఇక హస్తినాపురం ఉండదు అన్ని బండరాళ్ళే కొండలు అయిపోతాయి మొత్తం అడుగున సమాధి అయిపోతారు వాళ్ళు వాళ్ళందరినీ అలా సిద్ధ సమాధి యోగంలోకి పంపేయమంటావా రాళ్ళు వేసి కింద అన్నాడు ఇందులో అంతరార్థం ఏంటో తెలుసా నాయన తెలియకుండానే బలవత్తరమైన కామక్రోధ లోభమోహ మత మాత్సర్యాలని ఆరు శత్రువులు ఉన్నాయి అవి మీ చేత కళ్ళుండి కూడా కళ్ళు లేని చేయిస్తాయి అంతరార్థం గుడ్డివాడంటే మనం కామక్రోధాదులు గురయ్యి గుడ్డివాడల్లా ప్రవర్తించడంలా ఒక్కోసారి కోపం వస్తే ఎలా కళ్ళు బైర్లు గమ్ముతాయి మనకి ఏం కనపడదు కామన్ సరే చెప్పక్కర్లా అందువల్ల ఈ ఆరు శత్రువుల వల్ల ప్రతి వ్యక్తి గుడ్డివాడైపోతాడు గుడ్డివాడైనప్పుడు వీడి మనస్సులో పుట్టేటటువంటి కోరికలే దుర్యోధనాధులంటే ఇటువంటి దుర్యోధనాధుల్ని ఈ బండరాళ్లతో కప్పుతాను అంటే సహస్రార కమలముతో హస్తినాపురం అంటే ఏంటంటే ఈ పైన మనకి అప్పుడప్పుడు దుర్బుద్ధులు పుడతాయి ఈ దుర్ దుర్బుద్ధులే ఏనుగులంటే ఈ ఏనుగుల్ని నాశనం చెయ్యనా అనగా యోగాభ్యాసము ఉన్న లోపలున్న నాశనం చేయమంటావా అని అడిగాడు ఆయన పైకేమో శత్రువుల్ని నాశనం చేసినట్టు కనబడుతుంది హస్తినాపురము అంటే అర్థం ఏంటో తెలుసా మదగజము వలె అదుపులో పెట్టేవాడు లేకుండా స్వేచ్ఛగా చరించు జీవుడు దాన్ని నాశనం చేయడం అంటే వీడు మదం అడిగిపోవడం మదం అడిగి యోగి అవ్వాలి వాడు నిన్ను యోగిని చెయ్యనా అని అడిగాడు అది అర్థం చేసుకుని నీ ఆశీర్వచనంతో నేను ఎప్పుడూ అలాగే అవుతాను కానీ నువ్వు స్వయంగా అక్కడికి వచ్చి రాళ్లతో కొట్టడం ఎందుక బాబు అలా చేస్తే రేపు మాకు ఇంక పేరేం ఉంటుంది ఆంజనేయుడు వచ్చాడు డామరు వచ్చాడు వీళ్ళు సుఖంగా పరిపాలించారంటారు అబ్బే నా చేత్తో ఆ దుర్యోధనుడి తొడలు పటా పటా పట వెరగొడితే నాకు అది సంతృప్తి అయినా మహానుభవ నువ్వు వచ్చి యుద్ధం చేయవలసిన వాడు అక్కడ ఎవడున్నాడు గనక ఏమన్నా రావణాసుడు సైన్యం అయింది అన్నాడు ఆయన ఎంతయుం కపినాథ నీకిది ఏమి పెద్ద మహాహవాభ్యంతరంబున ఉద్ధత ప్రతిపక్ష వీరులయేమ నిర్జింతుము ఎవ్వరు మాకు మీదయ చేసి మార్కొనునంత అత్యంత వీరులు లేరు విదిత ప్రతాప బలోన్నతి కపీశ్వర నీకిది ఒక పెద్ద ఘనకార్యమా సముద్రం దాటిన వాడివి కుంభకర్ణాధులతో యుద్ధం చేసిన వాడివి ఇంద్రయుధాదులతో యుద్ధం చేసిన వాడివి అక్షకుమారుని వధించిన వాడివి నీకు ఈ హస్తినాపురం మొత్తం నిరవశేషంగా నాశనం చేయడం పెద్ద కష్టమైన పని కాదు నీ దయ వల్ల మాకు కూడా పెద్దగా యుద్ధం చేసి కష్టపడవలసినంత శత్రువులు ఎక్కడున్నారు నా మొహం నాకు దుర్యోధనుడు ఎంత వాడి సోదరుడు ఎంత ఉఫ్ఫు ఉదేను శనగపప్పుల్ని నిలిపినట్టు నలిపేయగలను కాబట్టి నువ్వొచ్చి యుద్ధం చేసి నాకు సాయం చేయవలసినంత భయంకర శత్రువులు లేరు ఎంత గొప్ప మాట అన్నాడండి చాలా సాహసంతో అన్నమాట అనమాట నీ దయ వల్ల మార్కొనున్నంత అత్యంత వీరులు లేరు మేము యుద్ధం చేసి కష్టపడవలసినంత వీరులు ఏం లేరు ఇక ఒకళ్ళిద్దరు కొంచెం కాస్త ద్రోణాచార్యులు వంటి వాళ్ళు భీష్ముడి వంటి వాళ్ళు ఉన్నారు మారుతిరుడు బాణం వేశాడంటే తుప్పు నెగిరిపోతారు వాళ్ళు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఆశీర్వదించు అనగానే అప్పుడు హనుమంతుడు ఏమన్నాడు తెలుసా అయితే ఇంకొక వరం ఇస్తున్నాను నాకేమో నీకు కూడా వచ్చి సాయం చేయాలనుంది నువ్వేమో వద్దంటున్నావు వద్దని నిన్ను నేను అవమానించకూడదు భీమా యుద్ధం ప్రారంభం అవడానికి ముందు కురుక్షేత్రానికి వెళ్లే ముందు ఒక్కసారి నన్ను తలుచుకో నేను మీ తమ్ముడికి ఆల్రెడీ వరం ఇచ్చి ఉన్నాను కాబట్టి నువ్వు తలుచుకోగానే నేను వచ్చి నీ శరీరాన్ని ఒకసారి కౌగిలించుకుంటాను దాంతో నీ శరీరం వజ్రంలో ఉంటుంది ఎవరు నిన్నేం చేయలేరు అప్పుడు నీవు చూస్తూ ఉండగా మీ తమ్ముడు విజయుడి యొక్క జెండా మీద నేను నా రూపంతో పూర్తిగా ఒక ప్రతిమగా ఉంటాను ఎప్పటికప్పుడు కళ్ళు విప్పార్చి మీ యుద్ధం చూస్తాను నీ బలం ఏమిటో నీ సోదరుడు బలమేమిటో చూస్తాను శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకుంటాను మిమ్మల్ని ఎప్పుడూ వెన్నంటి కాపాడుతూ ఉంటాను జెండాపై కపిరాజు అని అందరూ పొగిడేలా ఉంటాను ఇది నా వరము అన్నాడు ఆయన భీముడు చాలా సంతోషపడిపోయాడు అప్పుడు రెండు చేతులు చాచి హనుమంతుల వారు ఇలా చేతులు చాచి భీముడిని చక్కగా కౌగులించుకున్నట్ట అప్పటిదాకా భీముడికి తోకెత్తడం వల్ల అలసట వచ్చింది కదా హనుమంతుడు విశ్వరూపం చూడటంతో కళ్ళు తిరిగి కొంత నిరసం వచ్చింది మొత్తం శ్రమ తొలగిపోయింది శరీరం కాంతివంతమయ్యింది అద్భుతమైన బలం వచ్చింది ఆ బలంతో జాయి హనుమాన్ ఒక కరుపరిచి గదెత్తుకున్నాడు ఎంతో పూర్వం ఆ గదెత్తడం కంటే ఇప్పుడు గద ఎలా ఉందో తెలుసా ఆ గద పూచిక పుల్లెత్తినట్టుంది టైరికి హనుమంతుడు పట్టుకుంటే గదత్త ఆయనకే ఉంది లోపల బంగారపుగా చూపించే ఆచారి గారు మొన్న నేను కూడా చాలా తేలిగ్గా ఎత్తగలిగాను అంతకంటే ఇంకా తేలిగ్గా ఉందిట ఆ మహానుభావుడి అనుగ్రహంతో అంత హాయిగా గదెత్తుకుని నమస్కరించగానే దిగ్విజయ్ వస్తూ అన్నాడు ఆ తర్వాత భీముడు వెళ్ళాడు సౌగంధిక పుష్పాల దగ్గర సరోవరం దగ్గర చెతక్కొట్టి బారేసి శత్రువుల్ని మొత్తం పుష్పాలు పట్టుకుని ఈలోపు ధర్మరాజు గారు ఏమైపోయాడో తెలియక ద్రౌపదిని పిలిచి ద్రౌపది భీముడు కనపట్టం లేదు ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళాడు అసలు నువ్వు వెలుగుతూ ఉంటావు అసలే నేను లేనప్పుడు మీ ఇద్దరు బయటికి వెళ్ళారంటే వాడా సాహసవంతుడు నువ్వేమో ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటావు దేనికైనా ప్రోత్సాహపరిచావా లేక నీ కోపం వచ్చి దుర్యోధనుడు తొడలు పెరగొట్టమని పంపేశావా అని అడిగితే లేదండి నేను మీకోసమే పంపానండి తొందరగా చెప్పు బాబోయ్ నా తమ్ముడు చూడాలన్నాడు ఈయన కంగారు గనక ఎంతసేపు తమ్ముడు ఎంత గొప్పవాడైనా ప్రేమ ఎక్కువ ధర్మరాజుకి అందుకని ఏం చేశావంటే సౌగంధిక పుష్పం ఒకటి దొరికింది ఆ పువ్వులు కోసుకురమ్మని నీవు శివ పూజకి వినియోగిస్తామని ఆయనకి చెప్పాను బయలుదేరాడను కానీ ఎంత పని చేసావు ఉపదీది అంతా యక్ష రాక్షసుల మాయలతో ఉంటాయి కొంప మునిగిపోతుందేమో అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడు దా అరిపొడు చెరువు దగ్గరట ముక్కలు ముక్కలుగా పడిపోయిన రాక్షసుల శరీరాలు వాళ్ళు చితక్కొట్టి వారి చంపేశాడు అందరినీ చంపేసా మొత్తం పీకేశాడు ఆయన ఆ చూసి కంగారు పడుతూ ఉంటే ఎదురుగుండా సౌగంధిక పుష్పాలు కట్టగట్టి కొన్ని వేలు మంచినీళ్ళు తాగి ఉత్సాహ మంచి ఉత్సాహంగా గలబుచ్చుకొస్తున్న భీముడు కనబడ్డాడు వెంటనే కౌగులించుకుని ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చేయకు నాయనా నువ్వు నీ మీదే అన్ని ప్రాణాలు పెట్టుకు బతుకుతున్నాను దుర్యోధనుడిని చంపవలసిన వాడివి ఇలా దుస్సాహసం చేసి వెళ్ళిపోయావు అనుకో రేపొతే నా బృతికి ఏమవుతుంది అన్నట్ట అప్పుడు కుబేరుడు అక్కడికి వచ్చి లేదు నాయన ఈ రాక్షసులు యక్షులు చావడానికి ఒక కారణం ఉన్నది ఒకప్పుడు వీళ్ళంతా దుర్వాసుడిని అవమానించారు అప్పుడు దుర్వాసుడి కోపం వచ్చి భీముడిని అడ్డం కొడతారు వీళ్ళు అప్పుడు భీముడి చేతులు వీళ్ళంతా చస్తారు చచ్చాక మళ్ళీ కుబేరా నువ్వు బతికించన్నాడు అందువల్ల దుర్వాస శాపం వల్ల వీళ్ళు చచ్చారు కానీ లేకపోతే భీముడు చంపిన వీళ్ళు చావరు భీముడు మహాపరాక్రమవంతుడు ఆయన తలుచుకుంటే ఈ కైలాస పర్వతాన్ని కూడా పెకలించగలడు కానీ జ్ఞాని అలాంటి దుష్టపు పనులు చెయ్యడు హనుమంతుడి కౌగిలింతతో ఇంత బలపరాక్రమాలు పొందాడు అని కుబేరుడు వాళ్ళని దీవించి నాయనా భీమశానకి ఎప్పుడు మా వాళ్ళని ఇలా చంపక దుస్సాహసం చేయకు మీరు హాయిగా వెళ్ళిరండి విజయోస్తు మీకు శేఖరకాలంలో మహాభారత యుద్ధంలో దిగ్విజయం కలుగుతుంది హనుమత అనుగ్రహం పొందిన మీకు విజయం దాంతోపాటు సంపదలు వచ్చి తీరుతాయని కుబేరుడు కూడా ఆశీర్వదించాడు అంతటి కుబేరుడి అండ కూడా పాండవులకి లభించేలాగా స్వామి వారు చేశారు ఆయన అనుగ్రహం పొందడం వల్లే పాండవులు దిగ్విజయం పొందారు ఇక రేపు ఈ భీముడి కథే మరో కథ ఉంటుంది పురుష మృగ కథ అపూర్వమైన కథ ఈ కథ వింటే ఎప్పుడు కూడా ఇంట్లో దారిద్ర్యం ఉండదు అని శాస్త్రం అనమాట రేపు కూడా యథాప్రకారంగా ఆరున్నరకు కలుసుకుందాం అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాగ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు